సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి తీర్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పునరుద్ఘాటించారు. భూ నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని అధికారులతో కలిసి సందర్శించి వారి డిమాండ్లను తెలుసుకున్నానని, వారి డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిర్వాసితులు కోరుకున్న విషయాలు ఒకటి, 18 సంవత్సరాలు 2021 దసరా ఫస్ట్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని 344 పేర్లు 18 సంవత్సరాల వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి 6 లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ కోరిక 344 కాదు, ఇంకొంతమంది పెరిగే అవకాశం ఉంది, 8 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వాస్తవంగా చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఇవ్వాలని లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం, ఇవన్నీ దృష్ట్యా 2015 సంవత్సరం లోపల 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక జీవో తీయడం జరిగింది. ఆ జీవో అనుసరించుకొని ఈ ప్రాజెక్ట్ గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో 2007 ప్రారంభించి 2008 నుంచి పనులు మొదలుపెట్టి 2009 నుంచి పనులు మొదలుపెట్టడం జరిగింది. అయితే మొదలు కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా కేవలం 72 మంది మాత్రమే వచ్చిందో, ఆ తర్వాత మళ్ళీ మనము పునర్నిర్మాణం ప్రారంభించినప్పుడు 172 మంది వచ్చిండ్రు, మరి ఈరోజు దసరాకు 344 మంది వచ్చిండ్రు. ఇంకా ఎవరు ఉంటే కూడా అడిషన్ చేసుకొని వాళ్ళకు ఏదైతే ప్యాకేజ్ 8 లక్షల రూపాయలు అడిగిండ్రో ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇండ్లు అడగ జాగాలు, కొట్టం జాగాలు, అంటే ఇంటి దగ్గర ఏదైనా బర్ర కొట్టాలంటే వాటి జాగాలు డబ్బులు కూడా రావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఆ డబ్బుల చెక్కులు ఏవైతున్నాయో ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి. ఎవరెవరికైతే అటువంటి చెక్కులు రాలేదో వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంటే కూడా ఎంక్వైరీ చేసుకుని కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. 937 మంది గెజిట్లో ఉన్నారు, ఇంకా 111 మంది గెజిట్లో రాలేదు. దాంట్లో 52 మంది వృద్ధులు ఉన్నారు, 59 మంది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 52 మంది వృద్ధుల లోపల ఆల్రెడీ మలనసాగర్ ఇంకా వేరే ప్రాజెక్ట్ లోపల హైకోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసు అనుగుణంగా కోర్టు వారు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫాలో అవుతామని చెప్పి కూడా వాళ్ళకు ఆ చర్య తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మిగతా 59 మంది మనమైతే అనుకున్నాము వాళ్ళకు.